ఇక ఆపద్రమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా వీటిని నిర్వహిస్తారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం 3వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ లో, 4న ఉమ్మడి నల్గొండలో, 5న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో, 7న ఉమ్మడి వరంగల్లో, 8న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీటిని నిర్వహిస్తారు. ఆరు రోజుల వ్యవధిలో 5 సభల నిర్వహణ అనంతరం తదుపరి షెడ్యూల్ను విడుదల చేస్తారు. నిజామాబాద్ లో 3వ తేదీన ప్రజా ఆశీర్వాద సభ పేరిట దీనిని నిర్వహిస్తారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. సభ నిర్వహణ, ఇతర అంశాల గురించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాలు అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూరు, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండ, జుక్కల్ నుంచి ఈ సభకు జన సమీకరణ చేయాలని సీఎం సూచించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపీ కవితలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. గిరిరాజ్ కళాశాల మైదానం లేదా నగర శివార్లలోని 37 ఎకరాల స్థలంలో దీనిని నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. బుధవారం స్థల పరిశీలన జరిపి వేదికను ఖరారు చేస్తారు. సభ నిర్వహణపై నేడు నిజామాబాద్ లో ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ కి ముందు సభలపై తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం 10 రోజుల వ్యవధిలో 10 జిల్లాలలో సభలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ తర్వాత మళ్లీ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.